వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ రేపు ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే తర్వాత రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తిరిగి గన్నవరం చేరుకోనున్నారు. ఏరియల్ సర్వేకు బయలుదేరే ముందు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు సీఎం జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ రేపు ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే తర్వాత రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తిరిగి గన్నవరం చేరుకోనున్నారు. ఏరియల్ సర్వేకు బయలుదేరే ముందు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు సీఎం జగన్. ఏపీ సీఎం జగన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ప్రధానికి వివరించారు ప్రధాని మోదీ వివరించారు సీఎం జగన్. అంతేకాదు ఆ ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను సీఎం ప్రధానికి వివరించారు. సహాయక కార్యక్రమాల కోసం నేవీ హెలికాప్టర్లు వినియోగించుకుంటున్నట్టు చెప్పారు. సహాయక కార్యక్రమాల్లో కేంద్రం పూర్తి అండగా ఉంటుందనే భరోసానిచ్చారు ప్రధాని. ఏ సాయం కావాలన్నా అడగాలని సీఎం కు చెప్పారు ప్రధాని మోదీ. సీఎం జగన్ ఏరియల్ సర్వే ప్రధాని ఫోన్ పై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా చెప్పండి, సీఎం జగన్ ఏరియల్ సర్వే పై మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి చెప్పండి. క్రాంతి, మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి రేపు చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగా కడప ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు మనకు అదేవిధంగా అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచే ముఖ్యమంత్రి 2-3 సార్లు వాటికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ జిల్లా వర్షా ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో నిన్న చూసుకున్నట్లయితే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే 2 దఫాలుగా అధికారులతో మాట్లాడారు జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులతో. అదేవిధంగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కంటే ముందే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం ఈ సాయంత్రం ప్రధాని దగ్గర నుంచి ముఖ్యమంత్రి జగన్ కు ఫోన్ కాల్ వచ్చింది. ఈ కడప, అదేవిధంగా ఈ 3 జిల్లాల్లో జరుగుతున్న వరద పరిస్థితులకు సంబంధించి ప్రధాని ముఖ్యమంత్రిని ఆరా తీశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఈ ప్రాంతాలు కడప, చిత్తూరు, అదేవిధంగా నెల్లూరులో వర్షా ప్రభావిత ప్రాంతాలు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. అటువైపు ప్రధాని కూడా ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా కోరాల్సిందిగా, తాము కేంద్రం తమకు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుంది, అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. ఇక మరోవైపు మనం చూసుకున్నట్లయితే కాబట్టి రేపు ఈ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేను నిర్వహించనున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు చేరుకుంటారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా ఈ భారీ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఎలాంటి నష్టం జరిగింది, అటువైపు పంట నష్టం కావచ్చు, ఇతర అన్ని అంశాలను ఆయన దగ్గరుండి పరిశీలిస్తారు. ఆ తర్వాత రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకుని తిరిగి గన్నవరానికి వస్తారు.
అయితే ఈ ఏరియా సర్వే కంటే ముందు మరొక దఫా ఉదయమే ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతోటి ఎక్కడైతే వర్ష ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లు అధికారులతోటి వాతావరణకు సంబంధించిన అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వాళ్ళ దగ్గర నుంచి తాజా పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న సహాయ చర్యలు అన్నిటి కూడా తెలుసుకుంటారు, ఆయన దిశానిర్దేశం కూడా చేస్తారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వం ఎవరైతే ఈ వర్షాల వల్ల ప్రాణ నష్టం పోయారో ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల నుంచి ఎవాక్యుయేట్ చేయమని వీళ్ళని సహాయ పునరావాస కేంద్రాల్లో ఎవాక్యుయేట్ చేసిన వ్యక్తులకు కూడా వీళ్లకు వెళ్లేటప్పుడు 1000 రూపాయలు వాళ్ళ చేతిలో ఆర్థిక సహాయంగా ఇవ్వాలి, దీనివల్ల నష్టపోయిన వాళ్ళ ఇళ్లకి కొంత ఆర్థిక సహకారం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సహాయ కార్యక్రమాలకు సంబంధించి నిధుల కొరత ఏ రకంగానూ లేదు, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆర్థిక సమస్యలు ఏమీ లేవు, మీరు ఎలాంటి సహకారం కావాల్సి ఉన్నా కూడా అడగాల్సిందిగా అధికారులకు ఇప్పటికే జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సహాయ పునరావాస కేంద్రాల్లో వచ్చే వ్యక్తులకు సంబంధించిన ఆహారం అదేవిధంగా ఇతర అవసరాలు మెడికల్ అవసరాలను కూడా ఖచ్చితంగా చూడాలి. దీంతో పాటు ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉన్నాయో దాన్ని ఎవాక్యుయేట్ చేయడం కావచ్చు, గండెపడే ప్రాంతాల్లో వెంటనే చర్యలు తీసుకోవడం కావచ్చు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రంగం మానిటర్ చేస్తుంది. ఇక మరొక విషయం కూడా మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకించి ఈ 3 జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. ఐఏఎస్ అధికారులని ఆయా అధికారులు ప్రత్యేకించి స్పెసిఫిక్ గా ఫోకస్డ్ గా ఆయా జిల్లాలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేసే విధంగా వాళ్ళు దిశానిర్దేశం చేస్తున్నారు. క్రాంతి, ఓకే రెహానా, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.